Αν σε τις άτρακα, μουρόζεκος βιτσές με ένδερκη, μουρόζε βιτσές με ένδερκη, βιτσές με ένδερκη, μάνα σαρουσάτρι μόνοι μαρία πέτρικο προβέν εξωτερ πέτνα ονομλου. Ρεδίν τσαπέ πάτμ, αδάν γουσνάτ μη πάτμ. Σαρ... Πιάρα... Αδάμου Χριστουφρούν σωμάρου, νάλεβελα σώσιμ να καράνιξεν βάρου. ఆదాము అనగా నరుడు అనే అర్థము. ఆదాము అన్న పేరుకు ఎరుపు అన్న మరొక అర్థం కూడా ఉంది. దేవుని చేత సృష్టిబడిన మొదటి మానవుడు ఆదాము. దేవుని సృష్టిపై ఆదామునకు అధికారమే పడింది. ఏదైనా మమ్మల్ని తినకుండా పండు తింటున్న ఆదాము అబొమ్మల ద్వారా పాపం లోకానికి ప్రవేశించింది. ఫలితంగా వారెవరు ఏదైన తోటలో తమ నివసాన్ని కోల్పోయి మానవ కుటుంబంలోనే ఆదాం మొదటివాడు. నేలమంటితో దేవుని చేత చేపనవాడు తన భార్య అయిన హవ్వ అతని పక్క ఎముకలో నుండి ఒక ఎముకలో నుండి దేవుని చేత చేయబడింది. దేవుని సమస్త సృష్టిపై ముఖ్యంగా భూమి అందరిలోని జీవరాశులపై ఆదామునకు అధికారం ఇవ్వబడింది. భూమిని నిర్ణయించమని దేవుడు ఆదాము సెలవిచ్చాడు. ఆదాము హవ్వలు ఇద్దరు తూర్పున ఏదైన వామంలో ఉంచబడి ఆ తోటను కాయటకును శరభరిష్టకును ఆదామునకు బాధ్యత ఇవ్వబడింది. ఏదైనా దేవుడికి వృక్షములు వాదివుడికి ఆ హామీ ఉండను. ఆదాము హవ్వమ్మ ఇద్దరు పాపంలోని వారిగా పవిత్రులుగా సృష్టించబడ్డారు. ఆయనను రెండవ ఆదామైన ఆయనను దేవునికి విధేయులుగా ఉండటం లేకపోవడం అన్న విషయంలోనే నిర్ణయం తీసుకుని సశుద్ధం వారికి ఉన్నది. వారిని భక్షించటకు ఏదైనా మంచి చంద్రుడు వృక్షంలో వేసి ఆ క్షణము తినకూడదని ముట్టకూడదని వారికి ఆజ్ఞాపించను. అయితే స్త్రీ సర్పం చేతిలో మోసపోయి ఆ క్షణం తిని తన భర్త అయిన ఆదామును కూడా తిన్నట్లుగా తను ఒప్పించింది. జీవిత వలన వారిపై వారి పిల్లలపై శాపాన్ని తెచ్చుకుని ఏదైనా వామిలో నుండి బహిష్కరించబడ్డారు. ఏదైనా నుండి బహిష్కరించిన తర్వాత ఆదాము హవ్వలు కయ్యనుకు హేబెలుకు చేతుకు మరియు మిగిలిన కుమారులకు జన్మనిచ్చారు. ఈ ఆదాం మరణించినప్పుడు తన వయస్సు 930 సంవత్సరములు. ఈ వయసుతో పోలిస్తే ఆదాము ఏదైనా చాలా తక్కువ కాలమే ఉన్నట్లుగా మనం గ్రహించగలం. ఈ ఎందుకనగా ఆదాం మూడో కుమారుడైన చేతు పుట్టినప్పుడు తన వయస్సు 930 సంవత్సరములు. ఆదాం యొక్క పాపం వలన మానవులందరికీ మరణం సంపాదించింది. ఆయనను రెండవ ఆదామైన హెస్క్స్ ప్రభు వారు మొదటి ఆదాం ఎక్కడ సఫలైనాడు అక్కడ సఫలైనాడు. సోదరుడు సోదరునికి మొదటి ఆదాం వలె బలి కాక శోధన జయించిన జయశాలి మన ప్రభుని హెస్క్స్ వారు. మొదటి ఆదాం యొక్క అవిధిత వలన లోకంలోనికి ప్రవేశించిన పాపం నుండి మనల్ని వేచటికి ప్రభుని హెస్క్స్ వారు రక్తం కాచి ప్రాణం పెట్టాడు. మొదటి ఆదాం వలన ఇది రెండవ ఆదాం యొక్క బలియాగం. మొదటి ఆదాం వలన శాపాన్ని గురైన మనం రెండవ ఆదాం ద్వారా విమోచింపబడి తండ్రి సంచారం. కాబట్టి ఎప్పటికైనా మీ అంతా సత్యాన్ని గ్రహించి మనస్ఫూర్తిగా క్రీస్తును రక్షకునిగా అంగీకరించాలని మనం చేస్తూ నా మాటలు సత్యమందరికీ మరొకసారి ప్రభుత్వ ఇస్కిస్తారు పేటన వందములు. సత్యమందరికీ మరొకసారి ప్రభుత్వ ఇస్కిస్తారు పేటన వందములు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను.